నాగల చవితి అంటే మరి దూరం ఉన్న బంధువులు వాళ్ళ మిత్రులు దాని తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒకే దీంట్లోన ఐకమత్యం తోటి ఈ సంవత్సరం వదబాన సరే కలిసి పుట్ల పోలేడానికి సాంప్రదాయం ఆ అందరూ చెప్పండి హ్యాపీ నాగల చవితి. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పావని. ఈరోజైతే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అనుకుంటున్నారా? దీపావళి పండుగ తర్వాత వచ్చే నాగుల చవితి ఈరోజు బ్లాగ్ రూపంలో మీ ముందు ఉంచుదాం అనుకుంటున్నాను. సో నాగుల చవితి అంటే కొత్త ఏముంది, పుట్టలో పాలు పోయడమే అనుకుంటున్నారా? లేదండి, మరుగున పడిపోతున్న సాంప్రదాయాలు కట్టుబాట్లకు విలువనిస్తూ మన పెద్దవాళ్ళు మనకు నేర్పించిన సాంప్రదాయాలను మన ముందు తరాల వాళ్లకు మనం అందించే విధంగా కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ విలువైన మాటలు మీకు యూజ్ అవుతాయి అనే ఒపీనియన్తో వీడియో షేర్ చేస్తున్నానండి. కొన్ని ఫోటోలు పెడితే చాలు, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనే భావాలు మనకు అర్థమైపోతూ ఉంటాయి. అలాంటి ఫోటో ఒకటి మీకు షేర్ చేస్తున్నాను. నార్మల్ టైంలో అయితే మనం ఈ విధంగా కలిసి మాట్లాడుకునే టైం ఉండదండి. ఏవైనా పండుగలైనా పబ్బాలైనా కానీ దానికి ఒక టైం ఉంటుంది. ఈ టైం నుంచి ఈ టైంలోపు చేసేయాలి పూజలు అని ఉంటాయి. లేదు ఈరోజు నాగుల చవితి అనుకోండి, ఈరోజంతా మనకు పండగే అనుకుంటే ఏదో ఒక టైంలో వాళ్ళకి నచ్చిన టైంలో ఫ్రీగా ఉన్న టైంలో వెళ్ళి పూజలు జరుపుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు అందరూ కలిసే టైం ఉండదు కాబట్టి ఒక టైం అని పెద్దవాళ్ళు పండితులు నిశ్చయించి ఈ టైంలోనే పుట్టలో పాలు వేయాలి, ఈ టైంలోనే పూజలు జరుపుకోవాలి అనే పెట్టే ఒక మంచి పద్ధతి చాలా బాగా అనిపించింది నాకైతే. ఎవరు ఎంత బిజీలో ఉన్నా కానీ, ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నా కానీ అందరూ కలిసి ఒకే దగ్గరకు చేరి ఒకే టైంలో ఈ విధంగా కలిసి పూజలు చేసుకోవడం అనే పద్ధతి పిల్లలకు కూడా మన రిలేషన్స్ ఎవరు, మన తాలూకా దగ్గర వాళ్ళు ఎవరు అనేది కూడా అర్థమవుతుంది. ఇలా పండుగలకు కలిసే టైంలోనే వీళ్ళు మీ పెద్దనాన్న, పెద్దమ్మ, తాతయ్య, ఈ పెద్ద తాతయ్య, చిన్న తాతయ్య అనే విషయాలు కూడా పిల్లలకు అర్థమవుతాయండి. మేమైతే దీపావళి తర్వాత జరిగే నాగుల చవితి పండుగను ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. అసలు మాకు వీడియో తీయడానికి టైమే లేదు, కానీ నేను ఈ చిన్న విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనే ఒపీనియన్తో అక్కడక్కడ వీడియో క్లిప్స్ యాడ్ చేశానండి. ఇక్కడ మా పెద్ద మావయ్య గారు వచ్చి కొన్ని విషయాలు నాగుల చవితి గురించి మీతో షేర్ చేసుకుంటారు. ఆయన నాగుల చవితి అంటే మరి దూరం ఉన్న బంధువులు వాళ్ళ మిత్రులు దాని తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒకే దీంట్లోన ఐకమత్యం తోటి ఈ సంవత్సరం వదబాన సరే కలిసి పుట్ల పోలేడానికి సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి అనుకూలంగా నేడు మరి మా కంద కుటుంబం ఆ మూడు కుటుంబాల వాళ్ళు కూడా ఉన్నాం. మరి మరి దాని తర్వాత భాగాలు కూడా అందరూ కలిసి ఈనాడు నాగుల చవితి చేసుకొని చాలా శుభమైనను. ఈ నాగుల చవితి ద్వారా ఈ రావణ కాలంలో మన పాటి పంటలు సమృద్ధిగా లభిస్తాయని, అదేవిధంగా మన ఆయురారోగ్యాలు చక్కగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. అసలు నాగుల చవితి ఎందుకు జరుపుకుంటారు? తెలుగు వారికి దీపావళి ముగిసినా కూడా సంబరానికి కొదవే ఉండదండి, ఎందుకంటే దీపావళి పోయిన ఒక నాలుగు రోజులకి నాగుల చవితి వచ్చేస్తుంది. నాగుల చవితి రోజైతే ఆ రోజు ఉదయం మొదలుకొని సాయంత్రం వేళ వరకు టపాసులు కాల్చుకోవడం వరకు అన్ని వయసుల వారు చాలా ఉత్సాహంగా చాలా హడావడిగా ఉంటారు. నాగుల చవితి ముందు రోజైతే ఎవరి పొలాల మధ్యలో ఉండే ఆ పుట్టల చుట్టూ ఉండే చెట్లు, గడ్డి అలాంటివి వేస్ట్ అన్నీ క్లీన్ చేసేస్తారండి. ఇలా పూజకు అనువుగా ఉండేటట్టు చూసుకుంటారు. కొంతమంది నాగుల చవితిని శ్రావణ మాసంలో జరుపుకున్నప్పటికీ అత్యధికులు మాత్రం కార్తీక శుద్ధ చతుర్థి నాడే ఈ పండుగను ఆచరిస్తారు. కార్తీక మాసంలో దీపావళి నాటికల్లా వర్షాకాలం ముగిసిపోతుంది. వాగులు వంకలు ఉధృతంగా పొంగుతూ ఉంటాయి. పొలం పనులు జోరుగా సాగుతూ ఉంటాయి. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది మంచి వరి చేలు పండే టైం అండి.
చాలామంది రైతులు అయితే ఎక్కువ టైము ఇంట్లో కంటే పొలాల్లోనే స్పెండ్ చేస్తూ ఉంటారు. పచ్చదనం ఎక్కడ ఉందో అలాంటి ప్లేస్లోనే ఈ నాగుపాములు ఉంటాయండి. శివుని ప్రతిరూపమైన ఈ నాగుపాములు అటు రైతులకు ప్రత్యక్షంగాను ఇటు మానవాళికి పరోక్షంగాను సహాయపడే నాగజాతిని పూజించుకోవడం సబబుగానే అనిపిస్తుంది. పైగా ఈ పనులలో పడి తెలియక వాటిని అనుకోకుండా కాలు తొక్కిన పెద్ద మనసుతో తమను మన్నించమనే అభ్యర్థన కూడా నాగుల చవితి అనే మహత్తరమైన కార్యక్రమంలో నాగుపామును పూజించడంలో ఉంటుంది. నాగుల చవితి నాడు ఈ నాగుపామును పూజించడంలో ఆంతర్యం ఏంటంటే ఎక్కువగా రైతులకు పొలాలకు వెళ్ళే వాళ్ళు తెల్లవారి నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండాలి కాబట్టి పడగ తొక్కినా పగవాడు అనుకోకు, నడుము తొక్కినా నావాడు అనుకునుము, తోక తొక్కినా తొలగుచు పొమ్ము అని నాగరాజుని పూజించుకుంటారండి ప్రతి ఒక్క రైతు బిడ్డ. ఆధ్యాత్మికంగా చూసుకున్నా నాగుపాముకి విశేషమైన ప్రాధాన్యత ఉంది. తెలుగు రాష్ట్రాలలో అయితే నాగులను పూజించడం గురించి చరిత్రలో ఎంత లోతుగా తవ్వినా వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే నాగశబ్దంతో చాలామందికి పేర్లే ఉంటాయండి. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది నాగుపామును ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అనే విషయం. మామూలుగా అయితే రాహు కుజదోషాలు ఉన్నవారు, చెవి కంటి సమస్యలు ఉన్నవారు ఇలా నాగుపాముని పూజిస్తే మంచిదండి. సో ఈరోజైతే మేము ఈ విధంగా పుట్ట దగ్గరకు వచ్చి ముందైతే పుట్టను శుభ్రం చేసి ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమ వేసి పాలు కొద్ది కొద్దిగా వేయాలి. అలాగే నువ్వులతో చేసిన జీడీని వేస్తారండి. ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరు మూడు మూడు జీడీలు ఇలా రంధ్రాల్లో వేసి అలాగే గుడ్లను కూడా వేస్తారు. ఇలా వేసిన తర్వాత నాగుపామును భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. నాగుల చవితి రోజు ముఖ్యమైన ప్రసాదం ఏంటంటే నువ్వులతో చేసిన చిమ్నీలేనండి. ఇవే నాగేంద్రునికి ఇష్టమైన ప్రసాదం. ఇది నాగేంద్రునికి అర్పిస్తారు. ఇలా దీపం పెట్టి అగరబత్తీలు వెలిగించిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడే ఉండి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. కొద్దిగా పుట్ట దగ్గర పెట్టింది. చివరిగా ఏదైతే పూజ చేశామో ఆ పుట్ట దగ్గర కొద్దిగా పుట్టమన్నును తీసుకొని దేవుని బొట్టు రూపంలో ప్రతి ఒక్కరూ నుదుటిన పెట్టుకుంటారు. ఫ్యామిలీ అందరికీ పెడతారండి. ఈ విధంగా పూజ అయిపోయిన తర్వాత పుట్ట దగ్గర పెట్టిన నువ్వుల చిమ్నీని కొద్దిగా తీసుకొని ప్రసాదంగా కుటుంబ సభ్యులంతా కొద్ది కొద్దిగా స్వీకరిస్తారు. ఈ విధంగా నాగుల చవితి రోజు అయితే ఇళ్లలో నుంచి బయలుదేరి కుటుంబ సభ్యులంతా కలిసి పుట్ట దగ్గరికి వచ్చి ఈ విధంగా నాగుల చవితిని జరుపుకుంటారండి. సో ఇలా పొలాల మధ్యలో నాగజాతి నుంచి మానవాళికి ఎటువంటి హాని కలగకుండా ఉండాలని కోరుకుంటారు. సో ఇలా నాగుల చవితి అయిపోయిన తర్వాత టపాసులు ఉంటాయి కదండి, ఖాళీ ప్లేస్లో వెళ్ళి టపాసులను కాల్చి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఈ విధంగా నాగుల చవితి సెలబ్రేట్ చేసుకుంటారు. చెప్పాను కదండి కొద్దిగా పుట్టమన్నును తీసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ దేవుని బొట్టుగా నుదుటిన పెట్టుకుంటారు. ఈ విధంగా నాగుల చవితిని తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన పండుగగా జరుపుకుంటారండి. ఈ విధంగా మేము గడిపిన విలువైన క్షణాలను, మరుగున పడిపోతున్న సాంప్రదాయాలను మన భావితరాలకు అందించాలి అనే ఒపీనియన్తో వీడియో షేర్ చేస్తున్నానండి. వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటాను. వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించింది అనే ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నారా, ఆలస్యం ఎందుకండి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే క్రింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. వీడియో పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరే వెంటనే వీడియోను ఓపెన్ చేసి చూసేయచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్.